హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాండి వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో పార్ట్ నుంచి వచ్చేటువంటి నలభై ప్రశ్నల్లో మనకి హిస్టరీ నుంచే ఆరు మార్కులకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీ నుంచి టోటల్ సిక్స్ మార్క్స్ వరకు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి అయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకి టోటల్గా త్రీ పార్ట్స్ అయితే ఉంటాయి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీడియావిల్ ఇండియన్ హిస్టరీ అలాగే మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి అయితే నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మనకి ఎక్కువగా మోడర్న్ ఇండియా నుంచే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి సో మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మీద మీరు ఎక్కువగా క్వశ్చన్స్ అయితే చదవండి ఆ తర్వాత మీడియావిల్ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో ఆ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ బాగా చదవండి ఏన్షియంట్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి కాబట్టి మోడర్న్ ఇండియా అండ్ మీడియవల్ ఇండియాకి సంబంధించిన ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే చేయండి సో ఈ వీడియోలో ముందుగా చూసినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పైలో లండన్లో జరిగినటువంటి మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి మొత్తం ప్రతినిధుల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగారు చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఎయిటీ నైన్ అండి టోటల్ ఎయిటీ నైన్ మెంబర్స్ పంతొమ్మిది వందల ముప్పైలో జరిగినటువంటి లండన్లో జరిగినటువంటి మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి మొత్తం ప్రతినిధుల సంఖ్య ఎనభై తొమ్మిది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్రిప్స్ ప్రతిపాదనను గాంధీజీ ఏమని పేర్కొన్నాడు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అండి దివాలా తీసే బ్యాంకులపై ముందస్తు తేదీ వేసి ఇచ్చినటువంటి చెక్కులు అని చెప్పేసి గాంధీజీ క్రిప్స్ ప్రతిపాదనను ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి దివాలా తీసేటువంటి బ్యాంకులపై ముందస్తు తేదీ వేసి ఇచ్చినటువంటి చెక్కులు అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎక్కడ నుంచి ప్రారంభించారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వార్దా అండి సో ఆప్షన్ త్రీ వార్దా గాంధీజీ తనకి సంబంధించిన వ్యక్తిగత సత్యాగ్రహాన్ని వార్దా అనేటువంటి ప్రాంతం నుంచి ప్రారంభించడం జరిగింది ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వందే మాత్రం గేయాన్ని మొదట ఏ భాషలో రాశారు అని చెప్పేసి అడిగారు సో చాలా ఇంపార్టెంట్ బిట్ అది బిట్ అండి ఇది వందే మాత్రం గేయాన్ని మొదట ఏ భాషలో రాశారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ టు సంస్కృతం అండి సో సంస్కృతంలో ఈ వందే మాత్ర గేయాన్ని మొదటగా రాయడం జరిగింది ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి భారత్ చైనాల మధ్య మెక్మోహన్ సరిహద్దు రేఖ ఎప్పుడు ఆమోదించారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల పద్నాలుగులో భారత్ చైనా మధ్య ఉన్నటువంటి ఈ మెక్మోహన్ రేఖను ఈ పర్టికులర్ సరిహద్దు రేఖను ఆమోదించడం జరిగింది సో భారత్ చైనాల మధ్య ఉండేటువంటి సరిహద్దు రేఖను మెక్మోహన్ రేఖ అంటారు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ఉండేటువంటి సరిహద్దు రేఖలేంటి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఏంటి అలాగే భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖలు ఏంటి ఇవన్నీ కూడా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా వీటి నుంచి ఒక బిట్ బిట్టు రావడానికి అవకాశం ఉన్నటువంటి పర్టికులర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి గాంధీజీ ఎవరిని క్విట్ ఇండియా ఉద్యమ రాణి అన్నాడు ఓకే సో గాంధీజీ ఎవరిని క్విట్ ఇండియా ఉద్యమ రాణి అన్నాడు అంటే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అరుణ అసఫ్ ఆలీ అండి అరుణ అసఫ్ అలీని క్విట్ ఇండియా ఉద్యమ రాణి అని చెప్పేసి గాంధీజీ పిలవడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో హోం రూల్ ఉద్యమం జరిగినటువంటి సంవత్సరం ఏది అని చెప్పేసి అడిగారు సో కింది వాటిలో హోమ్ రూల్ ఉద్యమం జరిగినటువంటి సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల పదహారులో హోమ్ రూల్ ఉద్యమం అనేది జరిగిందండి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది సో హోం రూల్ ఉద్యమం జరిగినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల పదహారు ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి స్వదేశీ అనేటువంటి పదాన్ని ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఉపయోగించారు అని చెప్పేసి అడిగారు సో స్వదేశీ అనేటువంటి పదాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరు కలకత్తా ఐఎన్సిలో ఓకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా స్వదేశీ అనేటువంటి పదాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరు కలకత్తాలో జరిగినటువంటి యొక్క సమావేశంలో ఉపయోగించడం జరిగిందండి నైన్త్ క్వశ్చన్ వచ్చేసి శాసనోల్లంఘన ఉద్యమ రాణి అని చెప్పేసి ఎవరిని అంటారు శాసనోల్లంఘన ఉద్యమ రాణి అని చెప్పేసి సరోజినీ నాయుడిని పిలుస్తారండి సో సరోజిని నాయుడిని శాసనోల్లంఘన ఉద్యమ రాణి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది సో ఇందాక మనం చూసాము గాంధీజీ ఒకరిని ఆ పర్టికులర్ నేమ్తో వ్యాఖ్యానించారు ఎవరిని క్విట్ ఇండియా ఉద్యమ రాణి అని చెప్పేసి అరుణ ఆసఫ్ అలీని పిలవడం జరిగింది సో ఇక్కడ శాసనోల్లంఘన ఉద్యమ రాణి అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే సరోజని నాయుడిని శాసనోల్లంఘన ఉద్యమ రాణి అని చెప్పేసి పిలుస్తారు సో గుర్తుపెట్టుకోండి టెన్త్ క్వశ్చన్ వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నిసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ టూ అండి సో మొత్తం రెండుసార్లు అయిన డబ్ల్యూసి బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్కు మొత్తం రెండుసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది సో ఈ భారత జాతీయ కాంగ్రెస్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే సో డబ్ల్యూసి బెనర్జీ రెండుసార్లు ఈ జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది లెవెంత్ క్వశ్చన్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ దురంతంపై నిజ నిర్ధారణకు నియమించినటువంటి కమిషన్ ఏమిటి అని చెప్పేసి అడిగారు సో జలియన్ వాలాబాగ్ దురంతం అనేది మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది అమృత్సర్లో సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ జలియన్ వాలాబాగ్ కు సంబంధించినటువంటి యొక్క దురంతానికి సంబంధించి నిజ నిర్ధారణకు సంబంధించి నియమించినటువంటి కమిటీ చూసుకుంటే మనకి హంటర్ కమిషన్ని అప్పుడు నియమించడం జరిగింది సో దీనికి సంబంధించి నిజ నిర్ధారణకు సంబంధించి నియమించినటువంటి కమిషన్ హంటర్ కమిషన్ ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై రెండులో అఖిల భారత హరిజన సంఘంను స్థాపించినటువంటి వారెవరు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి మహాత్మా గాంధీ రైట్ ఆన్సర్ అండి సో మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో అఖిల భారత హరిజన సంఘాన్ని స్థాపించడం జరిగింది థర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి స్వాతంత్రోద్యమ కాలంలో బిచ్చమెత్తడం కాదు శవమెత్తాలి అన్నది ఎవరు ఓకే స్వాతంత్రోద్యమ కాలంలో బిచ్చమెత్తడం కాదు శివమెత్తాలి అని అన్నది ఎవరు అంటే బాలగంగాథ తిలక్ అండి సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించిన పర్సన్స్ యొక్క నేమ్స్ని మీరు ఖచ్చితంగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది సో స్వాతంత్రోద్యమ కాలంలో బిచ్చమెత్తడం కాదు శివమెత్తాలి అని అన్నది బాలగంగాథ తిలక్ ఫోర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి అఖిల భారత అణగారిన వర్గాల సమాఖ్య స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి అఖిల భారత అణగారిన వర్గాల సమాఖ్య స్థాపకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాటిలో విద్యా సంస్కరణల కోసం నియమించినటువంటి కమిటీ ఏది అంటే ఇది కూడా హంటర్ కమిషన్ అండి సో అప్పట్లో విద్యా సంస్కరణల కోసం నియమించినటువంటి కమిటీ హంటర్ కమిషన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదులో నవజావన్ నవజవాన్ భారత్ సభను భగత్ సింగ్ ఎక్కడ స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నవజవాన్ భారత్ సభను మనకి భగత్ సింగ్ గారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లాహోర్లో స్థాపించడం జరిగిందండి దీనికి సంబంధించి సో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నవజవాన్ భారత్ సభను భగత్ సింగ్ లాహోర్లో స్థాపించారు సెవెంటీన్త్ క్వశ్చన్ వచ్చేసి భారత్ చోడో నినాదం ఎవరిచ్చారు భారత్ చోడో అనేటువంటి నినాదాన్ని మహాత్మా గాంధీ గారు ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో భారత్ చోడో నినాదాన్ని మహాత్మా గాంధీ ఇచ్చారు ఎయిటీన్త్ క్వశ్చన్ వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎక్కడ జరిగినటువంటి అణగారిన వర్గాల సమావేశానికి హాజరయ్యాడు జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎక్కడ జరిగినటువంటి అణగారిన వర్గాల సమావేశానికి హాజరయ్యారు అంటే సో బ్రస్సెల్స్లో జరిగినటువంటి పట్లర్ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి సమావేశానికి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆయన జరిగింది సో బ్రస్సెల్స్ అనేది రైట్ ఆన్సర్ అండి పంతొమ్మిదో క్వశ్చన్ వచ్చేసి రామ్మోహన్ రాయ్కి రాజా అనేటువంటి బిరుదు ఇచ్చింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఉంది సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి రెండో అక్బర్ అండి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు సో రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనేటువంటి బిరుదు ఇచ్చింది రెండో అక్బర్ సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ రెండో అక్బర్ అనేది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ పర్టికులర్ దుర్ఘటన జరిగింది మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి పర్టిలర్ వాయు విషవాయువు రిలీజ్ అయ్యి చాలామంది భోపాల్లో ఉన్నటువంటి ప్రజలు మరణించడం జరిగింది సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్ గ్యాస్ దుర్ దుర్ఘటన జరిగింది ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆధునిక బెంగాలీ దేశభక్తికి బైబుల్ అని ఏ గ్రంథాన్ని అంటారు ఓకే సో ఆధునిక బెంగాలీ దేశభక్తికి బైబుల్ అని చెప్పేసి గీతాంజలిని పిలుస్తారండి సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఆధునిక బెంగాలీ దేశభక్తికి బైబుల్ అని చెప్పేసి గీతాంజలిని ఆ పర్టికులర్ గ్రంథాన్ని పిలుస్తారు ట్వంటీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్కు చివరిగా అధ్యక్షత వహించినటువంటి పాశ్చాత్య దేశానికి చెందినటువంటి వారు ఎవరు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అండి సో ఇక్కడ చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్కు చివరిగా అధ్యక్షత వహించినటువంటి పాశ్చాత్య అంటే వేరే దేశాలకు సంబంధించినటువంటి వారు అనిపిస్తేట్ అండి సో అనిపిస్తుంటు రైట్ ఆన్సర్ ఇంకా ట్వంటీ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లార్డ్ ఇర్విన్ దీపావళి డిక్లరేషన్ను ఎప్పుడు చేశారు అని చెప్పేసి అడిగారు సో ట్వంటీ థర్డ్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన సో లార్డ్ ఇర్విన్ దీపావళి డిక్లరేషన్ని దీనికి సంబంధించి చేయడం జరిగిందండి సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మానవ సేవ మాధవ సేవ అనేటువంటి భక్తిభావాన్ని వ్యాప్తి చేసింది ఎవరు అని చెప్పేసి అడిగారు దీనికి రైట్ ఆన్సర్ పైవార్ అందరూ అండి ఆప్షన్ ఫోర్ పైవార్ అందరూ సో స్వామి వివేకానంద జోరాస్టర్ రామకృష్ణ పరమహంస ఓకే సో మానవ సేవ మాధవ సేవ అనేటువంటి భావాన్ని వీరందరూ కూడా వ్యాప్తి చేయడం జరిగింది ఢిల్లీ దర్బారు దర్బార్ను పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పదకొండున నిర్వహించింది ఎవరు ఢిల్లీ దర్బార్ను దర్బార్ను ఓకే సో ఢిల్లీ దర్బార్ను పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పదకొండున నిర్వహించింది ఎవరు అంటే లార్డ్ హార్డింగ్స్ టూ అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ అయితే ఉంది సో లార్డ్ హార్డింగ్ హార్డింగ్ టూ ఓకే సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ లార్డ్ హార్డింగ్ టూ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాటిలో అరవింద్ ఘోష్ రచించినటువంటి గ్రంథం ఏది అని చెప్పేసి అడిగారు చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు ఇది సో కింది వాటిలో అరవింద్ ఘోష్ రచించినటువంటి గ్రంథం వచ్చేసి నీల దర్పణండి అండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించినటువంటి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అలహాబాద్లో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై రెండులో ఇది దీనికి సంబంధించినటువంటి ఐఎన్సీ సమావేశాన్ని నిర్వహించారు ఉమేష్ చంద్ర బెనర్జీ దీనికి సంబంధించి అధ్యక్షత వహించడం జరిగింది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తొలి అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికయ్యారు అని చెప్పేసి అడిగారు చాలా ఇంపార్టెంట్ ఇది ముస్లిం లీగ్కి సంబంధించి అగాఖాన్ అండి సో అగాఖాన్ దీనికి సంబంధించి మొదటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తొలి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది సో అగాఖాన్ రైట్ ఆన్సర్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి వాటిలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైనటువంటి కేంద్రం ఏది అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ కలకత్తా అండి సో కింది వాటిలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైనటువంటి కేంద్రం కలకత్తా అలాగే స్వదేశీ అనేటువంటి పదాన్ని వాడినటువంటి ప్రాంతం కూడా కలకత్తానేనండి మనం ఇదే వీడియోలో స్టార్టింగ్లోనే చూసాము సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి తర్వాత థర్టీ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి నేతాజీ బోస్ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై మూడులో హా ఆజాద్ హింద్ ఫౌజ్ను ఎక్కడ వ్యవస్థీకరించారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ సింగపూర్లో అండి సో ఆప్షన్ ఫర్ రైట్ ఆన్సర్ సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందు హిందూ ఫౌజ్ను సింగపూర్లో పంతొమ్మిది వందల నలభై మూడులో స్థా వ్యవస్థీకరించడం జరిగింది సో ఇవి థర్టీ బిట్స్ అండి సో నెక్స్ట్ వీడియోస్ వీడియోస్లో కూడా అదర్ బిట్స్ ఇది చెప్తాను సో వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్